ഓം ശ്രീ സായിനാഥായ നമഃ. ശ്രീ സായിബാബ നിത്യ പാരായണം. 138వ రోజు. బాబా ప్రేమతో నిండిన హృదయం తీయగా పలుకుతుంది. చరాచర సృష్టికర్త పరమాత్ముడు, అతడు అఖండ ప్రేమమూర్తి. నిరంతరం ప్రేమామృతాన్ని మనపై కురిపిస్తూనే ఉంటాడు. మనం అందుకున్న ప్రేమను ఇతరులకు అందించాలి. ఎందుకంటే దైవం చేతిలో మనం పరికరాలం. ప్రతి పనిని దైవం స్వయంగా వచ్చి పూనుకొని నిర్వర్తించడు. బాబాను నమ్ముకున్న మన ద్వారా జరగవలసిన పనులను పూర్తి చేయిస్తాడు. దైవం మన ఇంటిని సంపదలతో నింపాడు. మనం సంతోషంగా ఆహార పదార్థాలను పంచిపెడుతున్నప్పుడు ఆహా నాకెంత ఔదార్యం అని పొంగిపోతాం. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే మనం చేసే ప్రతి పనిలోనూ సఫలత కలిగించినదెవరు? బాబాయే కదా. బాబా దయవల్లనే సకల భోగభాగ్యాలు మనకు లభించాయి. ఆ దైవం దయవల్లనే మనకు లాభం చేకూరింది. ఆ దైవం దయవలననే మన సంపద అందరికీ పంచాలనే సద్బుద్ధి కూడా కలిగింది. మనకు ఇచ్చినవాడు బాబాయే, ఇతరులకు ఇప్పించినవాడు బాబాయే. ఏది మనది కాదు ఈ జగతిలో. అన్నింటికీ కర్త దైవమే అనే వాస్తవం మనం గుర్తించాలి. అప్పుడు మనల్ని సత్పథంలో నడిపిస్తున్న బాబాపై ప్రేమతో హృదయం అమృతమయమవుతుంది, ఆనందమయమవుతుంది. ప్రేమ నిండిన హృదయం నుండి వెలువడే ప్రతి మాట తీయనిదే అవుతుంది. మనం చేసే ప్రతి పనిలోనూ కర్త దైవమే అని, మనం నిమిత్త మాత్రులమని గుర్తించగలిగినప్పుడు అమృతత్వం సిద్ధిస్తుంది. బాబా ప్రేమతో నిండిన హృదయం అందరిపైన ప్రేమనే కురిపిస్తుంది. అమృతమయమైన హృదయంలో నిండిన ఆనందమే పరమాత్మ స్వరూపం. ఓం శ్రీ సాయిరామ్. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 138వ రోజు పారాయణం సంపూర్ణం.